చెరువులను చేపట్టిన వారిపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. చెరువులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆక్రమణల తొలగింపు స్థలాల స్వాధీనమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గణేష్ నవరాత్రులు ముగియగానే మళ్లీ కూల్చివేతలు జరగనున్నట్లు తెలుస్తోంది. రెండున్నర నెలల వ్యవధిలో పలు ప్రాంతాల్లోని చెరువులు పార్కుల్లో 262 నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. 101.72 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై హైదరాబాద్ లో చేపట్టే నిర్మాణాలకు హైడ్రా నుంచి పర్మిషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేయబోతోంది. అంతేకాకుండా ఎన్ఓసీ తప్పనిసరి చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా అనుమతి తప్పనిసరి చేస్తారని తెలుస్తోంది. మరో 2-3 రోజుల్లో ప్రభుత్వం వీటిపై ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఖైదాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్. ఎస్ వర్ణ, అయితే హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచిందనే చెప్పాలి. ఎక్కడ చూసినా కానీ చెరువులను నాళాలను కబ్జా చేసినటువంటి కబ్జా రాయిడ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయనే చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో అయితే హైడ్రా మెయిన్ ట్యాగ్ లైనే చెరువులను చెరబట్టిన హైదరాబాద్ విపత్తు నిర్వహణ ఆస్తుల పరిరక్షణ అనే ఉద్దేశంతో హైడ్రా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ఇప్పటి వరకు హైడ్రా మొత్తం టోటల్గా 262 నిర్మాణాలను కూల్చివేసింది. 111 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ల్యాండ్ ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ ఆ యొక్క అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూలుస్తూ హైడ్రా 111 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందని చెప్పాలి. అదేవిధంగా అక్రమాల తొలగింపుపై నిన్న బుధవారం రోజు హైడ్రా ఆ నివేదిక కూడా సమర్పించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా నవరాత్రులు ముగియగానే ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ఉన్నందుకు కారణంగా నవరాత్రులు ముగియగానే హైడ్రా మళ్ళీ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో చెరువులు నాళాలు వాటిపైన కూల్చడానికి సిద్ధమవుతుంది. ఒకవేళ అందుబాటులో అధికారులు కూడా ఉంటే, మున్సిపల్ అధికారులు కానీ ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ అందుబాటులో ఉంటే ఈ వారాంతపు లోపలనే కూల్చివేతలు ఉంటాయంటూ కూడా చెప్తుంది. ఒకవేళ అధికారులు అందుబాటులో లేకపోతే కనుక ఈ నవరాత్రి ఉత్సవాలు అయిన తర్వాత హైడ్రా కూల్చివేతలు ఉంటాయంటూ కూడా చెప్తూ వస్తుంది. అదేవిధంగా అమీన్పూర్లో పెద్ద చెరువులో అత్యధికంగా 51 ఎకరాలను అయితే అక్రమ నిర్మాణంలో ఉన్నటువంటి 51 ఎకరాలను ఈ యొక్క హైడ్రా స్వాధీనం చేసుకుంది. అందులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అక్రమాలను తొలగించారన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సున్నపు చెరువులో గత ఆదివారం సున్నపు చెరువులో అయితే హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఏకంగా అక్కడ 10 ఎకరాల భూమి కబ్జాకు గురైనట్టుగా అధికారులు గుర్తించారు. ఆ సున్నపు చెరువు యొక్క విస్తీర్ణం మొత్తం చూసుకుంటే 26 ఎకరాల భూమి 26 ఎకరాల చెరువు ఉండేది. ఆ 26 ఎకరాల్లో ఇప్పుడు కేవలం 15.3 గుంటలు మాత్రమే అక్కడ మిగిలింది. 10 ఎకరాల భూమి కబ్జాకు గురైంది కాబట్టి ఆ యొక్క సున్నపు చెరువులో ఉండేటువంటి 42 నిర్మాణాలను హైడ్రా లాస్ట్ మండేనే లాస్ట్ సండే రోజు హైడ్రా ఆ యొక్క నిర్మాణాలను తొలగించినట్టుగా నివేదిక కూడా ఇచ్చింది. అదేవిధంగా 2.5 వ్యవధిలో ఈ యొక్క హైడ్రా స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 2.5 నెలలు కావస్తుంది. ఆ 2.5 నెలల్లో మొత్తం టోటల్గా 162 నిర్మాణాలను నేలమట్టం చేసినట్టు హైడ్రా అధికారులు అయితే తెలుపుతున్నారు. అదేవిధంగా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా జూన్ 27న హైడ్రా మొదటి ఆ యొక్క ప్లాన్ స్టార్ట్ అయింది కాబట్టి జూన్ 27 నుండి ఈ సెప్టెంబర్ 8 వరకు మొత్తం టోటల్గా చెరువులు పార్కులు రోడ్ల పైన కబ్జాలు నాళాలు ఎవరైతే కబ్జాలు చేశారో వాటిని అన్నింటినీ కూలుస్తూ హైడ్రా ముందుకెళ్ళింది. అదేవిధంగా ఎఫ్టీఎల్ అండ్ చెరువులో ఉండేటటువంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఆ అక్రమ నిర్మాణాలు అన్నింటినీ కూడా తొలగిస్తూ హైడ్రా వచ్చింది. అదేవిధంగా హైడ్రాకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఫుల్ పవర్స్ కూడా ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఇంటి నిర్మాణాలు కూడా చేపడితే ఇది జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా కూడా ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. హైడ్రా ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళు నూతన నిర్మాణాలను చేసుకోవచ్చు. అదేవిధంగా దీనిపైన మరి 2-3 రోజుల్లో నిర్ణయం కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. హైడ్రాకు
ఫుల్ అండ్ ఫుల్ ఫుల్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు గతంలో ఇరిగేషన్ అధికారులు అండ్ జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చేవారు, ఇప్పుడు హైడ్రాకే దాన్ని కట్టిపెట్టడం జరుగుతుంది. మరి మరి కొన్ని రోజుల్లో, రేపు లేదా ఎల్లుండి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అయిన తర్వాత ఈ యొక్క నిర్ణయం కూడా వెలువడనుండి ఇప్పుడు హైడ్రా అధికారులే నోటీసులు ఇస్తారు, హైడ్రా అధికారులే కూల్ చేస్తారు. కాబట్టి ఫుల్ఫిల్గా హైడ్రా తెలంగాణలో, హైడ్రా అండ్ హైదరాబాద్లో హైడ్రా ఫుల్ఫిల్గా పవర్లో దూసుకుపోతుందని చెప్పాలి సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.